Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు అంత తొందర ఎందుకు? తెర వెనుక వ్యూహం ఇదేనా? తిరుపతి ఎంపీగా ఉండి మరణించిన బల్లి దుర్గాప్రసాద్కి వైసీపీతో ఉన్న అనుబంధం కేవలం ఏడాదిన్నర మాత్రమే. అదే టీడీపీతో ఆయన ప్రయాణం 1985 నుంచి 2019 వరకు కొనసాగింది. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత చంద్రబాబుకి మంచి నమ్మకస్తుడిగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ మరణంతో వస్తున్న ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టదు అని అనుకున్నారంత. చంద్రబాబు కూడా దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులపై ఎవరిని పోటీకి దించబోమని గతంలో పార్టీ నేతలకు సూచాయిగా చెప్పారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున తిరుపతి లోక్సభకు పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా నిర్ణయించారు. ఏ ఎన్నికలకైనా చివరి నిమిషంలో అభ్యర్థులను ఖరారు చేసే అలవాటున్న చంద్రబాబు ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ కూడా రాకముందే పనబాకను అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వాస్తవానికి దుబ్బాకలో బీజేపీ విజేత కాకపోయి ఉంటే చంద్రబాబు కూడా తిరుపతి ఎన్నికను తేలిగ్గా తీసుకునేవారు. కానీ దుబ్బాక ఫలితంతో అంత తారుమారైంది. సింపతీతో విజయం నల్లేరుపై నడక అనుకున్న టీఆర్ఎస్కి షాక్ ఇచ్చింది బీజేపీ. ఏపీలో కూడా ఇదే వ్యూహంతో తిరుపతి లోక్సభ స్థానాన్ని ఒడిసి పట్టాలనుకుంటోంది. టీడీపీకి ఎలాగూ ఇక్కడ గెలిచే అవకాశం లేదు. కనీసం వైసీపీనైనా దెబ్బకొట్టాలనే వ్యూహంతో టీడీపీ తరఫున అభ్యర్థిని ప్రకటించేశారు చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లను చేర్చడం కోసం వ్యూహాత్మకంగా చంద్రబాబు ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. దళిత ఓట్లన్నీ గంపగుత్తుగా ఒకే పార్టీకి పడతాయని చెప్పలేం. అన్ని పార్టీల తరఫున అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులున్నప్పటికీ గత ఎన్నికల్లో దళితులంతా వైసీపీకి అండగా నిలబడ్డారని ఫలితాలు చెబుతున్నాయి. ఒకవేళ టీడీపీ పోటీ చేయకపోతే దళిత ఓట్లన్నీ మరోసారి వైసీపీకి వెళ్లే ఛాన్స్ ఉంది. అందుకే వైసీపీ ఓట్లను చీల్చేందుకు పరోక్షంగా బీజేపీ జనసేన కూటమికి సహకరించేందుకు చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారని తెలుస్తోంది. ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ఒక రకంగా ప్రత్యర్థి పార్టీలను ఆలోచనలో పడేశారు చంద్రబాబు. వైసీపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. కనీసం బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకే అవకాశం ఇస్తామని కూడా చెప్పలేదు. ఇక బీజేపీ ఒక మంచి సౌండ్ పార్టీ కోసం వెతుకుతోంది. దుబ్బాక ఫలితాన్ని రిపీట్ చేయాలని ఉవ్విళ్ళూరుతోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల కోసం బీహార్ వ్యూహకర్తలను రప్పిస్తున్న నాయకులు తిరుపతి ఎన్నికల కోసం కూడా మరో టీమ్ని సిద్ధం చేసినా ఆశ్చర్యం లేదు. అయితే అడగకుండానే అభ్యర్థిని ప్రకటించి తమకు సాయం చేసిన చంద్రబాబుపై బీజేపీ కేంద్ర నాయకత్వం జాలి చూపిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.